గుడ్ మార్నింగ్ వ్యూర్స్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు టీవన్ అకాడమీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు కరెంట్ క్లాసెస్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం ఏంటంటే ఇండియన్ సూపర్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ సంబంధించిన ఫైనల్ కంప్లీట్ అయిందండి అందులో ఎవరు గెలిచారు దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం అలాగే ప్రిట్స్కర్ ప్రైజ్ నిన్న ప్రిట్స్కర్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగిందండి ఇది ఆర్కిటెక్చర్కి సంబంధించినంత వరకు ఒక నోబెల్ ప్రైజ్ లాగా కన్సిడర్ చేస్తారు సో ఇది ఎవరు గెలుచుకున్నారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం అలాగే మార్చ్ ట్వంటీ త్రీ ఈరోజు షయీద్ దివాస్ ఆర్ మార్తర్ దివాస్ అండి దానికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం అలాగే లెమిట్ ఏ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ లెమిట్ ఏ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేది ఒక బైలేటరల్ ఎక్సైజ్ అండి బైలేటరల్ మిలిటరీ ఎక్ససైజ్ ఇది ఏ దేశాల మధ్యన జరిగింది అనే సంగతి అండ్ ఫ్రిస్ట్ అష్యూడ్ అండ్ ఆటోబయోగ్రఫీ ఇది ఒక ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై అన్ ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అతను ఎవరు ఈ పుస్తకాన్ని ఎవరితో కలిసి ఏ జర్నలిస్ట్తో కలిసి రచించాడు అండ్ దీన్ని ఎవరు రిలీజ్ చేశారు లాంటి లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ కూడా రిలీజ్ అయిందండి దాంట్లో ఏ దేశం ఏ స్థానంలో ఉంది ఇండియా పొజిషన్ ఏంటి లాంటి విశేషాలు మనం తెలుసుకుందాం అలాగే లక్ష్యాసేన్ ఈజ్ అగైన్ ఇన్ న్యూస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఈ అన్ని ఈ అన్ని టాపిక్కి సంబంధించిన దాని మీద కొన్ని ఎంసీక్యూస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఆ ఎంసీక్యూస్ మీద కూడా మనం ఈరోజు చర్చించుకుందాం కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ని ఐఎస్ఎల్ అంటారండి ఇండియన్ సూపర్ లీగ్ హైదరాబాద్ ఎఫ్సి హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్స్ విన్స్ మేడ్ ఇన్ ట్రోఫీ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు నిన్న జరిగిన ఫైనల్లో గోవాలో జరిగిన ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ని ఓడిపేసి గెలవడం జరిగిందండి ఆ మ్యాచ్ చాలా రసవత్రంగా జరిగింది ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు డ్రా అయిందండి వన్ వన్తో డ్రా అయింది దాని తర్వాత పెనాల్టీ షూటౌట్లో భాగంగా త్రీ వన్ తేడాతోని మన హైదరాబాద్ ఎఫ్సీ వాళ్ళు కేరళ బ్లాస్టర్స్ మీద విజయం సాధించడం జరిగింది దీనిలో హైదరాబాద్ ఎఫ్సి కీపర్ అయిన లక్ష్మీకాంత్ కట్టిమణి లక్ష్మీకాంత్ కట్టిమణి చాలా ప్రముఖమైన పోత్ర ఆశించడం జరి చాలా ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగిందండి ఆయన మూడు గోల్స్ సేవ్ చేశాడు పెనాల్టీ షూటౌట్లో భాగంగా మరియు మ్యాచ్లో భాగంగా మూడు గోల్స్ సేవ్ చేయడం జరిగింది ఒక రకంగా ఆయన వల్లనే హైదరాబాద్ ఎఫ్సీ వాళ్ళు విజయం సాధించడం జరిగిందండి క్వశ్చన్ ఇలా వస్తుందండి ఇండియన్ సూపర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ టూని ఈసారి ఎవరు గెలుచుకున్నారని అది హైదరాబాద్ ఎఫ్సీ వాళ్ళు గెలుచుకున్నారండి దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రోఫీ మెడిన్ ట్రోఫీ అండి హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్కి సంబంధించినంత వరకు ఐఎస్ఎల్లో భాగంగా అండ్ ఎవరిని ఓడిపేసి గెలిచారు ఎవరిని ఓడిపేసి గెలిచారు అంటే కేరళ బ్లాస్టర్స్ని ఓడిపేసి గెలవడం జరిగిందండి ఈ కేరళ బ్లాస్టర్స్లో మన సచిన్ టెండూల్కర్ గారికి కానివ్వండి చిరంజీవి నాగార్జున వీళ్ళందరికీ అందులో వాటాలు ఉన్నాయండి సో కేరళ బ్లాస్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పిఎస్సి అండ్ ఏబిపిఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ అలాగే ఇది మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగిందండి గోవాలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచెస్లో ఈ ఐఎస్ఎల్లో భాగంగా జరిగిన ఏ మ్యాచ్లో కూడా ప్రేక్షకులను ఎలౌ చేయకుండా నిర్వహించారండి మన కోవిడ్ నైన్టీన్ వల్ల బట్ ఈ ఫైనల్ మ్యాచ్కి మాత్రం ప్రేక్షకుల్ని ఎలవ్ చేయడం జరిగింది టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెస్ కింద ఇవ్వబడిన యుగాలలోంచి సింధు నాగరికత ఏ యుగానికి సంబంధించింది ఆప్షన్ ఏ క్యాల్కాలిక్ ఏజ్ ఆప్షన్ బి ఐరన్ ఏజ్ ఆప్షన్ సి బ్రాన్స్ ఏజ్ ఆర్ ఆప్షన్ డి కాపర్ ఏజ్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఫ్రాన్సిస్ కెరే బికమ్స్ ఫస్ట్ ఆఫ్రికన్ టు విన్ ప్రిట్స్కర్ ప్రైజ్ ఇందాక చెప్పాను కదండి ప్రిట్స్కర్ ప్రైజ్ గురించి ఈ ప్రిట్స్కర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్లో ఇవ్వడం జరుగుతుందండి ఆర్కిటెక్చర్కి సంబంధించినంతవరకు నోబల్ ప్రైజ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది దీన్ని గెలుచుకున్న ఫస్ట్ ఆఫ్రికన్గా మరియు ఫస్ట్ నల్ల జాతీయుడిగా ఫ్రాన్సిస్ కెరే గుర్తింపు పొందడం జరిగిందండి ఫ్రాన్సిస్ కెరే హీఈ అన్ ఆర్కిటెక్ట్ ఎడ్యుకేటర్ అండ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ ఆర్కిటెక్ట్ మాత్రమే కాకుండా ఒక ఎడ్యుకేటర్ అండి క్లాసెస్ చెప్తూ ఉంటారు అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఫ్రాన్సెస్ కేర హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ టూ థౌసండ్ ట్వంటీ టూ లెవరేట్ ఆఫ్ ప్రిడ్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ది అవార్డ్ ఆఫ్ అండ్ రిఫర్ టు హ్యాస్ ఆర్కిటెక్చర్ హైయెస్ట్ హానర్ ఇందాకే చెప్పాను కదండి ఆర్కిటెక్చర్ ప్రపంచంలో ఇది ఒక హైయెస్ట్ ప్రైజ్ అండి నోబుల్ ప్రైజ్ వాళ్ళకి సంబంధించిన వరకు ఇది నోబుల్ ప్రైజ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది దీన్ని ఈసారి ఎవరు గెలిచారు అనేది క్వశ్చన్ అవుతుందండి విచ్ ఆఫ్రికన్ హాస్ ది ప్రిట్స్కర్ రైస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫర్ ద ఫస్ట్ టైం అని అడుగుతాడండి క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్రాన్సిస్ కెరే ఫ్రాన్సిస్ కెరే ఇస్ ఆన్సర్ సో ఇది ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎగ్జామ్ లో ఉంటాయి అవార్డ్స్ విషయాల్లో భాగంగా అండ్ షహీద్ దివాస్ ఆర్ మెటర్ డివాస్ అబ్జర్వ్డ్ ఆన్ ట్వంటీ థర్డ్ మార్చ్ షహీద్ దివాస్ భగత్ సింగ్ మరియు సుఖ్దేవ్ అండ్ గురు వీళ్ళ ముగ్గురిని ఉరివేసిన రోజుని షహీద్ దివాస్ ఆర్ మార్డర్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుందండి వీళ్ళు మన ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలో ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనం మీద బాంబు దాడి చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా వీళ్ళు అక్కడే లొంగిపోతారు దాంట్లో భాగంగా కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు అంతకుముందు షాండర్స్ లాలా రాయ్ మృతికి కారణమైన లాహోర్ ఎస్పీ మీద వీళ్ళు షూట్ చే షూటింగ్ చేస్తారండి దాంట్లో అక్కడ జేమ్స్ కాట్ సూపరింటెండెంట్ అయిన జేమ్స్ స్కాట్ని చంపాలన్న ఉద్దేశంతో వీళ్ళు వెళ్తారండి బట్ అందులో ఫైరింగ్లో మిస్ అయ్యి శాండర్స్ జాన్ శాండర్స్ అప్పుడు లాహోర్లో ఏఎస్పిగా పనిచేస్తున్న జాన్ శాండర్స్ మృతి చెందడం జరుగుతుంది ఆ కేసులో వీళ్ళు ముద్దాయిలుగా ఉంటారండి ఆ కేసులో భాగంగా వీళ్ళని తీయడం జరుగుతుంది బేసిక్గా లాహోర్ జైల్లో వీళ్ళు ఉన్నన్ని రోజులు వీళ్ళు ఖైదీలకు మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుందండి అందులో భాగంగా జతిన్ దాస్ జతిన్ దాస్ అనే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అరవై మూడు రోజుల తర్వాత మృతి చెందడం జరుగుతుంది ఆయన అంతిమయాత్రకు జనాలు లక్షల్లో పోతెత్తుతారండి సో అందువల్ల ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ట్వంటీ థర్డ్ మార్చ్ రోజు వీళ్ళు వీళ్ళని ఆ రోజు హ్యాంగ్ చేయడమే కాకుండా వీళ్ళ బాడీస్ డెడ్ బాడీస్ అనేది ఎవ్వరికి ఇవ్వకుండా ఒక మూటలో కట్టేసి శరీరాలని నరికివేసి ఒక మూటలో కట్టేసి సత్లజ్ నది తీరంలో వీళ్ళ అంత్యక్రియలు బ్రిటిష్ వాళ్ళే నిర్వహించడం జరుగుతుందండి సో మనం క్వశ్చన్ ఎలా వస్తుందంటే మార్టర్ డేస్ ఆర్ షహీద్ దివాస్ ఆర్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ హూజ్ డెత్ అని చెప్పి అడుగుతాడండి ది ఆన్సర్ ఈస్ భగత్ సింగ్ సుఖ్దేవ్ అండ్ రాజ్ గురు ఈ ముగ్గురు చనిపోయిన రోజునే వీళ్ళని ఉరి తీసిన రోజునే షాహీద్ దివాస్ ఆర్ మార్టర్ డేస్గా మనం నిర్వహిస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఇండియా సీషియల్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా సీషల్స్ మధ్యలో జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ ఏంటి అంటే ఏ టూ థౌజండ్ ట్వంటీ టూ దిస్ ఇస్ ద నైన్త్ ఎడిషన్ అండి నైన్త్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏ టూ థౌజండ్ ట్వంటీ టూ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ సీషల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతుందండి ఇది సీషియల్ డిఫెన్స్ అకాడమీ సీషల్స్లో జరుగుతుంది దీంట్లో ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇది జరుగుతుందండి ఇండియా అండ్ సీషల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలో జరగ నిర్వహించడం జరుగుతుంది ఇది సీషియల్స్లో నిర్వహించారు అలాగే ఇండియన్ ఆర్మీ తరఫున దీంట్లో గోర్ఖా రిఫిల్స్ వాళ్ళు పాల్గొన్నారండి లెమిటిఏ లెమిటియే అంటే ఏంటంటే ఇట్స్ మీన్స్ ఫ్రెండ్షిప్ ఇట్ ఈస్ ఎ బైలేటరల్ ఈవెంట్ ఎక్ససైజ్ కండక్టెడ్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ సిన్స్ టూ థౌజండ్ వన్ ఇది టూ థౌజండ్ వన్ నుంచి నిర్వహించడం జరుగుతుందండి క్వశ్చన్ ఎలా వస్తుందంటే లెమెటిఏ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇస్ ఎ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడుగుతాడండి విచ్ కంట్రీస్ అని అడుగుతాడు సో ఆన్సర్ ఈజ్ ఇండియా అండ్ సీషెల్ లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా అడగాలనుకుంటే ఇది మిలిటరీ ఎక్ససైజా లేకపోతే నేవల్ ఎక్ససైజా లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఎక్ససైజా అని కూడా అడుగుతాడండి ఇండియా సీషియల్స్ వద్ద నిర్వహించారని చెప్పి ఇది నేవల్ ఎక్ససైజా మిలిటరీ ఎక్సర్సైజ్ అని అడుగుతాడు సో ద ఆన్సర్ ఇస్ మిలిటరీ ఎక్ససైజ్ సీషెల్స్ సీషెల్స్ అనే దేశం ఇక్కడ ఉంటుందండి ఇండియన్ ఓషన్లో భాగంగా ఆఫ్రికా కాంటినెంట్కి దగ్గరలో ఉంటుంది అది ఆఫ్రికా కాంటినెంట్ కిందికి వస్తుంది ఇట్ ఈస్ ఎన్ అట్రిపాలజీ ఆఫ్ వన్ ఫిఫ్టీన్ ఐలాండ్స్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్స్లో ఒక వన్ ఫిఫ్టీన్ ఐలాండ్స్తో కలిపి సీసెల్స్ అనే దేశం ఏర్పడిందండి దీని క్యాపిటల్ సిటీ ఏంటంటే విక్టోరియా మనం సీసెల్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం దట్ ఈస్ సీషెల్స్ క్యాపిటల్ ఇస్ విక్టోరియా అండ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఇట్స్ ప్రెసిడెంట్ ఈస్ వ్యావెల్ రామ్ కలవన్ వవల్ రామ్ కల్వాన్ వాళ్ళ ప్రెసిడెంట్ అండి సిసిల్స్ గురించి స్టాటిక్ जीके భాగంగా ఒకవేళ అడిగితే క్యాపిటల్ సిటీ ఏంటి అని అడుగుతాడు దట్ ఇస్ విక్టోరియా అండ్ వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారండి వవల్ రామ్ కల్వాన్ టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సివిలైజేషన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద యూఫ్రటీస్ అండ్ ద టైగరిస్ రివర్స్ కింది ఇవబడిన సివిలైజేషన్స్ లోంచి ఏది యూఫ్రిటీస్ మరియు టైగ్రీస్ నదుల మధ్యలో వెలిసింది ఆప్షన్ ఏ హరప్పన్ సివిలైజేషన్ ఆప్షన్ బి మెసిపిటేనియన్ సివిలైజేషన్ ఆప్షన్ సి ఇండస్ సివిలైజేషన్ ఆర్ ఆప్షన్ డి చైనీస్ ఇది ఒక ఆటో అండి దిస్ వాజ్ రిటర్న్ ఇది ఎవరి ఆటో బయోగ్రఫీ అంటే ఫార్మర్ ఇండియన్ లెజెండ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన గుండప్ప విశ్వనాథ్ గారి ఆటోబయోగ్రఫీ అండి ఫ్రిస్ట్ అష్యూడ్ అండ్ ఇట్ హెస్ బిన్ రిటర్న్ కోఆథర్డ్ బై సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కౌశిక్ ఈ ఆర్ కౌశిక్ అనే అతను చాలామంది క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ ప్లేయర్లకు సంబంధించిన బుక్స్లో రాస్తూ ఉంటాడండి ఆర్ కౌశిక్ దిస్ నేమ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఇది చాలా సార్లు రిపీటెడ్ అయిందండి ఆర్ కౌశిక్ ఈ పేరు చాలామంది బుక్స్లో రిపీట్ అయ్యింది సో దిస్ దీని మీద క్వశ్చన్ రావచ్చండి వ్రిస్ట్ అష్యూడ్ అండ్ ఆటో బయోగ్రఫీ ఈజ్ రిటర్న్ బై గుండప్ప విశ్వనాథ్ అండ్ ఎలాంగ్ విత్ కోఆర్థర్డ్ బై సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కౌశిక్ గారు అండి అలాగే దీన్ని మొన్న సెకండ్ టెస్ట్ జరిగింది కదండి ఇండియా శ్రీలంక మధ్యలో డే అండ్ నైట్ టెస్ట్ జరిగింది కదా ఆ రోజు సునీల్ గవాస్కర్ అండ్ కపిల్ దేవ్ వీరు ఇద్దరు కలిపి దీన్ని రిలీజ్ చేశారండి ఆ రోజు మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని నిన్న స్విస్ బేస్డ్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ అయిన ఐక్యూ ఎయిర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్ వాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాత్రమే కాకుండా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి లైన్గా బంగ్లాదేశ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా నిలవడం జరుగుతుందండి

ఎమోంగ్ ద సిటీస్ డా దాకా వాజ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ ఇన్ ద వరల్డ్ విత్ పిఎం టూ పాయింట్ ఫైవ్ లెవెల్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ జస్ట్ బిలో న్యూఢిల్లీ మన న్యూఢిల్లీలో కూడా చాలా పొల్యూషన్ ఉంటుందండి మనం అక్కడ గ్యాస్ ఛాంబర్స్ ఒక రకంగా ఒక గ్యాస్ ఛాంబర్ లాగానే ఉంటుంది న్యూఢిల్లీ ఎప్పుడు కూడా చలికాలం వచ్చిందంటే చాలు అక్కడ పొల్యూషన్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంటాయి దానికోసమే అక్కడ న్యూ న్యూఢిల్లీ గవర్నమెంట్ దాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నౌ కన్సిడర్డ్ టు బి ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్విరాన్మెంటల్ థ్రెడ్ అకౌంటింగ్ ఫర్ సెవెన్ మిలియన్ డెత్స్ అరౌండ్ ద వరల్డ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ డెబ్బై లక్షల మంది ప్రజలు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లనే చనిపోవడం జరుగుతుందండి అలాగే జీడిపిస్ కంట్రీస్ జీడిపిస్కి కూడా ప్రజల ఆరోగ్యాలు బాగాలేక వాళ్ళు వర్క్ సరిగ్గా చేయలేక ఫుల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది వర్క్లో భాగం కాలేకపోవడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాల జీడిపిల మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందండి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ సేన్ లక్ష సేన్ ఎంటర్స్ టాప్ టెన్ ఆన్ ద వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ రిలీజ్ రిలీజ్ ఎస్టర్డే నిన్న రిలీజ్ చేసిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో లక్ష్యా సేన్ ఫస్ట్ టైం వరల్డ్ టాప్ టెన్లోకి ఎంటర్ కావడం జరిగిందండి మెన్స్ విభాగంలో ఈయన ఇప్పుడు ఇండియా స్టాప్ ప్లేయర్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియా స్టాప్ ప్లేయర్ అండి ఈజ్ హీఈ్ వరల్డ్ నెంబర్ నైన్ మొన్న జర్మన్ ఓపెన్లో రనర్ అప్గా నిలవడం కానీ ఆల్ ఇంగ్లాండ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో రనర్ అప్గా నిలవడం కానీ అలాగే వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ అండ్ జపాన్ ఒలింపిక్ ఛాంపియన్ అయిన మన విక్టర్ అల్సెక్సన్ గారిని ఓడిపోయడం కానివ్వండి వీటి వల్ల ఈ ర్యాంకింగ్ చాలా మెరుగై వరల్డ్ నంబర్ నైన్ ప్లేస్లోకి వెళ్ళడం జరిగిందండి అలాగే మహిళల విభాగంలో పివి సింధు పూసర్ల వెంకట సింధు ఆమె మళ్ళీ సెవెంత్ ర్యాంక్ నిలబెట్టుకోవడం జరిగిందండి అలాగే మన సైనా నెహ్వాల్ రెండు స్థానాలు ఎగబాకి ఇరవై మూడో స్థానంలో నిలవడం జరిగింది దిస్ లక్ష్య సేన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఈసారి ఎగ్జామ్స్లో లక్ష్యాసేన్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి బ్యాడ్మింటన్ రంగానికి సంబంధించినంత వరకు లక్ష్యాసేన్ లాస్ట్ టూ మంత్స్ నుంచి న్యూస్లో నిలవడం జరుగుతుందండి జర్మన్ ఓపెన్ కానివ్వండి లేదంటే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కానివ్వండి సేన్ న్యూస్లో ఉన్నారండి సో ప్లీజ్ రీడ్ అబౌట్ హిమ్ లక్ష్యాసేన్ జర్మన్ ఓపెన్లో ఈయన అప్గా నిలిచారు అలాగే బ్యాడ్మి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో కూడా విక్టర్ అల్సెక్సన్ వరల్డ్ నెంబర్ వన్ విక్టర్ అల్సెక్సన్ చేతిలో ఓడిపోయి ఈయన అప్గా నిలవడం జరిగిందండి సో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చండి ఎలాగంటే లక్ష్యాసేన్ బిలాంగ్ టు విత్ స్పోర్ట్ అని అడుగుతారండి లేదంటే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో విక్టర్ అలెక్షన్ చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిపించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు అని అడుగుతారండి సో ఖచ్చితంగా క్రీడల్లో భాగంగా క్వశ్చన్స్ బ్యాడ్మింటన్ మీద టెన్నిస్ మీద వస్తున్నాయండి ఎగ్జామినేషన్స్లో యాజ్ లక్ష్యా సేన్ ఈజ్ ఇన్ న్యూస్ సో హీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మార్క్ మీ ఖచ్చితంగా మీ జేబులో ఉంటుందండి ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటే గుర్తుంచుకుంటే వన్ మార్క్ మీ జేబులో ఉంటుంది కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్ దట్ ఈస్ ఎంసీక్యూస్ సాక్ష సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ అన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజిల్ ఆఫ్ విచ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజిల్ ఈ ఆఫ్షోర్ షోర్ పెట్రోల్ వెజిల్ అనే దాంట్లోనే ఆన్సర్ ఉందండి సరిగ్గా గమనించండి ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్ అనే దాంట్లోనే ఆన్సర్ ఉందండి ఆప్షన్స్ ఆర్ ఇండియన్ నావీ బి ఇండియన్ ఆర్మీ సి ఇండియన్ కోస్ట్ గార్డ్ డి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడే చెప్పాను కదండి ఈ ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్ అనే దాంట్లోనే ఆన్సర్ ఉందని జనరల్ గా పెట్రోలింగ్ పెట్రోలింగ్ మన మన సముద్ర తీర ప్రాంతాన్ని ఎవరు పెట్రోల్ చేస్తూ ఉంటారండి ఇండియన్ కోస్ట్ గార్డే కదా ఇండియన్ హేవీలో కోస్ట్ గార్డ్ వాళ్ళు బాగా కాదండి అది సపరేట్ డిపార్ట్మెంట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు దీన్ని సముద్ర తీర ప్రాంతాన్ని కాపలా కాస్తూ ఉంటారు సో వాళ్ళకు సంబంధించిందే ఈ సాక్ష్యం ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్ అండి సాక్ష్యం ఇది ఇది ఫిఫ్త్దండి ఐదోది ఐదో ఆఫ్ షోర్ పెట్రోల్ విజిల్ మొత్తంగా ఈ ఐదు వెజిల్స్ని గోవాలో తయారు చేసి గోవాలో ఇండిజీనియస్గా గోవాలో తయారు చేయడం జరిగిందండి గోవా షిప్ యార్డ్లో తయారు చేయడం జరిగింది దీన్ని భారత కోస్ట్ గార్డ్కి అన్ని అన్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఐదుని తయారు చేయాలని నిర్ణయించడం జరిగిందండి చివరిగా ఐదోదైన సాక్ష్యంని నిన్ననే ఇండియన్ కోస్ట్ గార్డ్ తరపున జలాల్లో ప్రవేశపెట్టడం జరిగింది Academy quiz contest, Ivalti, Mudo Prasna. Match the following rivers and civilizations. The names of the rivers are number one, Nile, number two, Euphrates, number three, Yellow River, number four, Indus. And the civilizations to be matched with are A, Mesopotamian civilization, B, Harappan civilization, C, Chinese civilization, and D, Egypt. Option A, 1D 2A 3C 4B Option B 1D 2B 3C 4A Option C 1A 2B 3C 4D or Option D 1A 2B 3D or 4C Coming on to the next topic that is జర్మనీ హ్యాస్ సైన్ ద ఎనర్జీ డీల్ విత్ విచ్ నార్త్ ఈస్టర్న్ కంట్రీ టు రెడ్ ఇట్స్ డిపెండెంట్స్ ఆన్ రష్యా జర్మనీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్యాస్ కానివ్వండి పెట్రోల్ డీజిల్ ఇలా పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నిటినీ రష్యా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటారండి దానికి సంబంధించి చాలా ఆధారపడి ఉన్నారు ఇండో రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలో కూడా యుఎస్ వాళ్ళు మరియు యూకే వాళ్ళు రష్యాకు సంబంధించిన ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించిన జర్మనీ వాళ్ళు మాత్రం ఆ సాహసం చేయలేకపోయారండి ఎందుకంటే జర్మనీకి వస్తున్న క్రూడ్ ఆయిల్లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రష్యా నుంచే వస్తుందండి అందువల్లే వాళ్ళు ఆ సాహసం చేయలేకపోయారు ఇప్పుడు ఒక పాలసీ డిసిషన్ ఏం తీసుకున్నారంటే రష్యా నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళ మీద ఆధారపడడం రష్యా నుంచి ఆయిల్ విషయంలో రష్యా దేశం మీద ఆధారపడడం అనేది మెల్లమెల్లగా తగ్గించుకోవాలని డిసిషన్ తీసుకున్నారండి దాంట్లో భాగంగానే ఈ ఖతార్ దేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఇట్స్ ఎనర్జీ డీల్ విత్ విచ్ నార్త్ ఈస్టర్న్ కంట్రీ అని అడిగాడు కదా అది ఖతార్ అండి కతార్ దేశంలో రష్యా నుంచి ఎనర్జీ రిసోర్సెస్ని తక్కించుకోవాలనే పాలసీ విషయంలో భాగంగానే కతార్ దేశంతో ఈ ఎనర్జీ డీల్ కుదుర్చుకోవడం జరిగిందండి సో ఫైనల్లీ ది ఆన్సర్ ఈస్ కతార్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ది గోల్డెన్ లంగూర్ ఈజ్ అన్ ఎండేంజర్డ్ స్పీసెస్ నేటివ్ టు విచ్ కంట్రీ ఇదండి గోల్డెన్ లంగూర్ అంటే ఇలా ఉంటుంది దిస్ ఈస్ గోల్డెన్ లంగూర్ దిస్ ఈజ్ అన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఎందుకంటే ఇది ఉండే ఇది నివసించే ప్రాంతాల్లో మానవులు మానవులు కూడా నివసించడం ప్రారంభమైంది మానవులు ఆ దారిలో వెళ్ళడం ప్రారంభమైంది అందువల్ల వీటిని సంహరించడం జరుగుతుందండి క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ నేటివ్ టు విచ్ కంట్రీ అని అడిగాడండి ఆప్షన్స్ ఆర్ ఇండియా భూటాన్ ఇండియా శ్రీలంక ఇండియా బంగ్లాదేశ్ అండ్ లావోస్ కంబోడియా ఇది ఏ దేశం దగ్గర ఉంటుందంటే మన ఇండియాలోని అస్సాం వెస్టర్న్ అస్సాం అండి అస్సాం మ్యాప్ ఇలా ఉంటుంది కదా అస్సాం ఇక్కడ ఉంటే భూటాన్ ఇక్కడ ఉంటుందండి ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అస్సాం మరియు ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ భూటాన్ ఈ రెండు బార్డర్ల మధ్యలోనే ఈ గోల్డెన్ లంగూర్స్ అనేవి నివసిస్తూ ఉంటాయండి హాజ్ హ్యూమన్ ఫుట్ ప్రింట్ హ్యాస్ హ్యూమన్ ఫుట్ ప్రింట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద ప్లేసెస్ విచ్ గోల్డెన్ లంగూర్స్ లివ్స్ సో ఫ్రమ్ ఆన్ దీస్ స్పీసెస్ హ్యావ్ బికమ్ ఎండేంజర్డ్ స్పేసెస్ సో ఆన్సర్ ఈస్ ఇండియా అండ్ భూటాన్ అండి ఇండియా భూటాన్ దీని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ఈ ఈరోజు న్యూస్లో ఉందండి హిందూ పేపర్లో కానివ్వండి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానివ్వండి రెండులోనూ ఇది న్యూస్లో ఉంది కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ లెమిటియే టూ థౌజండ్ ట్వంటీ టూ ఇస్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీ ఇందాక దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదండి లెమిటియే టూ థౌజండ్ ట్వంటీ టూ గురించి ఎగ్జామ్లో అడుగుతాడని రైట్ సో అందువల్లనే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశామండి లెమిటిఏ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ఏ దేశం ఇది ఏ దేశం మధ్యన జరిగింది అని చెప్పి అడుగుతాడండి ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియా చైనా బి ఇండియా సీషెల్స్ సి ఇండియా జపాన్ డి నన్ ఆఫ్ ది అబో ఒక టూ సెకండ్స్ ఆలోచించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మనం ఇందాకే చర్చించుకుందాం లమిటీఏ ఈజ్ ఏ బయలట్రల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సీషియల్స్ అని ఇది ఎక్కడ నిర్వహించారు మరి ఇది ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీలో నిర్వహించారా అసలు ఇండియాలో నిర్ నిర్వహించడం జరిగిందా కాదండి సీషియల్స్లోని సీషియల్స్ క్యాపిటల్ సిటీ అయిన విక్టోరియా విక్టోరియా సిటీలో దీన్ని నిర్వహించడం జరిగిందండి అక్కడ ఇండియన్ మిలిటరీకి సంబంధించిన గూర్ఖా వాళ్ళు మరియు సంబంధించిన స్పెషల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఇందులో పాల్గొనడం జరిగింది అదండి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్ లో మీరు మాకు పంపించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ ఆ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ for more such content and contests.